कांग्रेस बीजेपी नेतलु ढिल्ली गुलामुलनी मंत्री गंगुला कमलाकर मंडिपड्डारु। बंडी संजय पै तीव्र स्थायिलो मंडिपड्डारु। ये व्यापारं चेसी वंदल कोट्ल रूपायलु संपादिंचावो चेप्पालनी अन्नारु। कांग्रेस मायमाटलु नम्मिते करंटु कोतलु तप्पवनी अन्नारु। केसीआर चेतिलो तेलंगाण उंटेने पिल्ललकु बंगारु भविष्यत्तु उंटुंदनी अन्नारु। कोत्तपल्ली मंडल केंद्रंलो प्रचारंलो पाल्गोन्न मंत्री गंगुलकु స్థానికులు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు। ఎంపీగా గెలిచాక నాలుగున్నర ఏళ్ళు బండి సంజయ్ పత్తా లేకుండా పోయాడన్నారు మంత్రి గంగుల। ఆడబిడ్డలారా, మా అన్నదమ్ములారా, ఈ రోజు నీ ఆశరపించిన మీ కొత్త పిల్ల 2000 మంది ఉన్నారు। 2000 మందికి ఎంత అత్తని పించను, ఎంత అత్తంది? ఈసారి కేసా గెలిపించుకోరి, 5016 ఇత్తే వద్దన్నారు। 5016 నీటి పడకస్తా నేను అవా దివరాత్రం ఎక్క నుంచి 5016 పింఛను 5016 ఇద్దాం। ఈ రోజు కళ్యాణ లక్ష్మి బిడ్డ పెళ్ళికి కళ్యాణ ఎంత అత్తంది, ఎంత అత్తంది? ఈసారి 2 లక్షలు ఇప్పించే బాధ్యత కేసరి చూడండి। అవా ఆ సార్ పెట్టరు రావాలి, సిలిండర్ ఎంత కొట్టానో, మోడీ ఎంత కిత్తాడు సిలిండర్, మోడీ ఎంత కిత్తాడు సిలిండర్, 1200 కట్టి వెంటపు 1200 అయితే 1200 సిలిండర్ కేసిఆర్ 800 కడతాడు, నీకు 400 సిలిండర్ ఇచ్చే బాధ్యత నీకు, 400 సిలిండర్ నీ ఇంటికి 400 రూపాయలు సిలిండర్ ఇచ్చే బాధ్యత 800 మేము కట్టుకుంటాం। సిలిండర్ వచ్చే 400 రేషన్ కార్డు మీద ఏం బియ్యమత్తన్నాయి, దొడ్డు బియ్యమత్తన్నా, ఇక బందు మంచిగా బీపీటీ హెచ్ఎండి బియ్యము జనవరి మాసం వచ్చి సన్న బియ్యం ఇచ్చే బతుకం కూడా కేసిఆర్ తీసుకెళ్తాడు। ఉన్నా రేషన్ షాప్ ఉన్నా అక్కడ సన్న బియ్యం వచ్చి గొప్ప బతుకం సౌభాగ్య లక్ష్మి బతుకం, సౌభాగ్య లక్ష్మి బతుకం, సౌభాగ్యలక్ష్మి పదం ద్వారా ఈ మీ అందరి కూడా ప్రతి అకౌంట్ల మీ ఆడబిడ్డలకు 3000 రూపాయలు దంగా ఏసే పథకము సౌభాగ్యలక్ష్మి పథకం స్టార్ట్ చేసి జనవరి మాసం నుంచి హాస్పిటల్ పోవాలని కోరుకోవద్దు, హాస్పిటల్ పోతే 15 లక్షల వరకు కూడా మెడికల్ రియంబర్స్మెంట్ ఇచ్చేది కేసీఆర్ గారు, ఈరోజు సావాలని కోరుకో, కానీ రైతు లేకపోతే రైతు బీమా ఇస్తాను, అట్లనే మన ఇంట్లో చనిపోతే మనకు కూడా కేసీఆర్ బీమా, ఇంటింట ధీమా వ్యక్తి తెలుసుకుని ఈరోజు 5 లక్షల ఇన్సూరెన్స్ నాకు ఇస్తారు। ఇవన్నీ ఎందుకు చెప్పన్నా, హైదరాబాద్ సంపద పెరిగింది, పెరిగిన సంపద పేదలకు వస్తాను, అంతకుముందు హైదరాబాద్ సంపద పెరిగింది, పెరిగిన సంపద ఆంధ్ర కొట్టుకు పేరు, ఇప్పుడు హైదరాబాద్ సంపద పెరిగిన తెలంగాణ ఆడబిడ్డలు పోతారు, అందుకే మా ఆడబిడ్డలారా, మా అన్నదమ్ములారా ఆలోచించండి, మా విలువైన ఓటు మన భావితను మన గుర్తు కొట్టేయండి, కారు గుర్తు మనది, కాంగ్రెస్ పార్టీ ఉండేది ఢిల్లీలో మనది కాదు, బీజేపీ పార్టీ ఉండేది ఢిల్లీలో మనది కాదు, మనకు మన గుర్తు లేదా, మన తెలంగాణ లేదా, ఏ గుర్తు, ఏ గుర్తు, ఏ గుర్తు, కారు గుర్తుకే, కారు గుర్తుకే, మరి ఆటనా చారణ నేను బండి సంజయ్ 4 సంవత్సరాలు ఎట్టిపోయాను, ఏం చేసినావు, కొంపి కల్పితే ఏం చేసినావు, మరి ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల కష్టం తను నిన్ను అడిగినాడు ఆ ప్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ప్రెస్ వాళ్ళు అడిగారు, అవునయా బండి సంజయ్ నువ్వు పోటీ చేస్తాను బారావారి 4.5 సంవత్సరాలు కనవల్లే, మళ్ళీ ప్రజల దగ్గర కొత్త పేరుకి ఏమవుతాం అండి, ఏమైతుంది ప్రజలు ఏమేమై సంచులు ముల్ల కట్టుకున్నా, నేను ఎమ్మెల్యే అయితే మా కేసీఆర్ గారు మంత్రి వచ్చిండు గౌరవించిండు, ఈయన ఎంపీ కాగానే పెద్ద మనిషి అని చెప్పేసి ఈయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిండు, ఈయన దుకాణం పోలెట్టిండు టికెట్ అమ్ముకున్నాడు, వాళ్ళ దగ్గర 20 కోట్లు, ఉస్నాబాద్ 20 కోట్లు, వేరులోడు 20 కోట్లు, పెద్దపల్లి 20 కోట్లు, ఆని టికెట్ పైన అడగనే అనంతపురం మోదీ మెడల్ పట్టి ముందు పారేసి పోరాడు, నీ పైన చెప్తావు చెప్పి అంత వెళ్ళబోటు దించేసిండా కదా, దించేసిండా, ఎందుకు దించేసిండు, దుకాణం ముళ్ళే ముళ్ళే చదివిండు, 100 కోట్లు పట్టిండు, ప్రెస్ వాళ్ళు అడిగిరు మరి ఎట్లా పోతే ఎన్నికలంటే ఏ పైసలు ముళ్ళే బాగున్నాయి, ఓటుకు 20,000 ఉంటే చిమ్మి పారేస్తా అంటాడు, ఓటు 20,000 ఇచ్చి అర్ధనకు బాగు చెప్తారు, ఓటు 20,000 ఇస్తా ఇంకా ఒక సెల్ ఫోన్ ఇస్తా అంటాడు, మా శ్రీకాంత్ ఇంటికి అత్తాడు 4 కోట్లు ఉంటాయి, 4 ఇంటి 20,000 ఇస్తాడు, 80,000 4 సెల్ ఫోన్ ఇస్తాడు, ఓటుకు 20,000 ఇచ్చి సెల్ ఫోన్ ఇస్తాడు, తీసుకున్నావా తల్లి, తీసుకున్నావా అన్న, తీసుకున్నావా, తీసుకోవాలి బరాబర్ తీసుకోవాలి, బరాబర్ తీసుకోవాలి, అవి మన అవినీతి పైసలు, మన ముంచిన పైసలు, బండి సంజయ్ ముళ్ళగట్టిన పైసలు, ఏం కష్టపని చేసిన పైసలు, ఏం వ్యాపారం చేసిన పైసలు సంపాదించిన బండి సంజయ్, నువ్వు ఏం వ్యాపారం చేసినావు అని 100 కోట్లు సంపాదించినావు, ఎక్కడి నీ పైసలు, చిమ్మి పారెత్తన్నావు, ఓటుకు 20,000 సెల్ఫోన్ ఇస్తాను,
व्यापार राजकीय व्यापार डबूल इरवे वेल ओटिता पिलूर्रि कुर्ची इन ओटू बराबरे गुद्धुडु बराबरे 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 एन्निकलकु अत्तडु